కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. అలర్ట్ అలర్ట్. మధురవాడ రోడ్ నెంబర్ 9, హౌస్ నెంబర్ 49/Yలో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాతి, నేను చెప్పేది కొంచెం వింటా? చూడు త్రిపాఠి, వాడిని ఏ కేసు అరెస్ట్ చేయాలి? పైగా వాడు మీడియా వాడు, రేపు మీడియాకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను చెప్పి ఒక్క నిమిషం. మీ నాన్న కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, తెలిస్తే నేనైతే. అవసరం లేదు, తనకు తెలుసు. తన ఇంట్రాక్ట్ చేస్తే తన చెప్తాడు. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. హలో, వాడు నా దగ్గరే ఉన్నాడు. అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. వాడిని 10 నిమిషాల్లో తీసుకొస్తాను, లేపే. మిగతాది నేను చూసుకుంటాను. వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసు వాడికి సమానం కాదు. చూడు, వాడు తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు, వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకు రాదు? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పొలిటీషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చేయరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మాతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిచ్చయితే పొరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీప్లాన్డ్ మర్డర్. స్టాప్ స్టాప్. హోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్. బయటకి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గర పనిచేసే సుధాకర్ మేము చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాను. మేము తప్పుడు నా కొడుకులమే. మరి నువ్వు, నీ లవర్ తండ్రిని మేము చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది? ఇక్కడ అందరం తప్పుడు నా కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు వడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా? నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నైట్ రిపోర్టింగ్ అంటేనే చాలా కష్టం. ఇక్కడ నుంచి ఈ సిటీని పంచుకుందాం నువ్వు అన్నట్టే. నువ్వు ఉన్న చోటుకి నేను ఎప్పుడు రాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను సాహు త్రిపాఠిని కలవడానికి వెళ్తున్నాను, గ్యారంటీగా నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా నువ్వు టీమ్ చేయగలిగితే ఆ వచ్చే డబ్బంతా చేరుసాగు. ఏమంటావు?
లైఫ్ రిస్క్ నీకు, మనీ నాకు, నువ్వు బ్రతికితే 50-50. నాకు ప్రాబ్లం అయితే పర్వాలేదు, నేను చూసుకోగలను, కానీ నీ వల్ల నా పొలిటికల్ అంబిషన్స్ కి నష్టం. అది జరగనివ్వను. త్వరగా పంపండి రా. అలాగే సార్. వీడు అక్కడ ఏం చేస్తున్నాడు? నీ తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావా? అనవసరంగా చచ్చిపోతున్నావురా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? తెలుసు. నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సస్పెండ్ అయ్యే పోలీస్ ఆఫీసర్తో. ఏంటిది? సరే, త్రిపాఠి గారిది. త్రిపాఠితో నేను మాట్లాడతాను, ముందుకెచ్చి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. కమాన్, ఇది ఎక్కడిది? నేను చెప్పింది చేస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటది? నేను అన్న బయట ఉన్నాం, నేను అర్జెంట్గా గోడౌన్ ఢిల్లీ లోడ్ పంపించమని చెప్పాడు. అర్జెంట్ అన్న. సర్లే, రికార్డ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇక్కడికి రా. రై, మనం చేసేదాడు రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఏం పీకలేవు. అక్కడ డ్రగ్ సప్లై చేస్తున్నారని తెలిసి నా తమ్ముడు ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వాడిని చంపపోయారని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తావు? రాజకీయం తెలిసిన వాడిని దేన్ని ఎలా వాడుకోవాలో తెలుసు.